క్రీస్తునందు దేవుని ప్రియులకు అందరికీ శుభమని చెప్పుచ్చు ఎడారిలో సెలయేర్లు శ్రీమతి చార్లెస్ ఈ కౌమన్ గారి అనుదిన దైవ ధ్యానాలకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాము రండి నేటి డిసెంబర్ నెల ఇరవై నాలుగవ తేదీ ధ్యానాన్ని విందాం సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి అనే ఈ మాటలు పరిశుద్ధ గ్రంథములో ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయము అరవై మూడవ వచనం బట్టి మనం గమనించగలం మనం ఎంత ఒంటరి వాళ్ళమైతే అంత మంచి క్రైస్తవులమవుతాము ఎంత తక్కువ పనిని తలపెడితే అంత ఎక్కువ సాధిస్తాము ఎక్కువ సమయం ప్రభుత్వం ఏకాంతంలో గడుపుతూ ఆయన కోసం ఎదురు చూడాలి కానీ మనం లోక వ్యవహారాల్లో తలమునుకులుగా ఉంటున్నాము మన హడావుడి అటు ఇటు పరిగెత్తుతూ ఉంటేనే ఏదో పనిచేసినట్టు అనే భావం మనలో పాతుకుపోయింది ప్రశాంతతలోనూ నిశ్శబ్దంలోనూ మనకి నమ్మకం లేదు మనం ఏదో ఒకటి చేస్తూ ఉండాలని తహతహలాడుతూ ఉంటాము మన ఇనుప మొక్కలన్నిటినీ ఒకసారి కొలిమిలో వేసి అవి వేడెక్కేదాకా కనిపెట్టే ఓపిక లేక మాటిమాటికి వాటిని తీసి సుత్తితో కొడుతూ కష్టపడుతుంటాం అవునండి మన ఇనుప ముక్కలన్నింటినీ ఒకేసారి కొలిమిలో వేసి అవి వేడెక్కేదాకా కనిపెట్టే ఓపిక లేక మాటిమాటికి వాటిని తీసి సుత్తితో కొడుతూ కష్టపడుతుంటాము అయితే నెమ్మదిగా మనలో మనం ధ్యానం చేసుకునే సమయమే అన్నిటికంటే లాభకరం దేవునితో మాట్లాడడం పరలోకం వైపు తదేకంగా చూడడం ఇవే మనకి క్షేమాన్ని చేకూర్చే పనులు ఇలాంటి ఆరు బయటి అనుభవాలు మన జీవితంలో ఎన్ని ఉన్నా అవి తక్కువే ఎందుకంటే దేవుడు తనకిష్టమైన ఆలోచనలతో నింపేలా మన మనసుల్ని తెరిచిపెట్టుకు కూర్చోవటం అతి శ్రేష్టమైన వ్యాపకం ధ్యానముద్ర మానసిక ఆదివారం అంటారు మన మనస్సుకి సార్లు ఈ ఆదివారాన్ని కల్పిద్దాము ఈ సమయంలో మనస్సు ఏమీ పనిచేయక నిశ్చలంగా పైకి చూస్తూ గిద్యోను పరచిన బొచ్చులాగా దేవుని ముందు పరచుకొని ఉంటుంది ఆ గొర్రెబొచ్చు తడిసినట్టుగా పరలోకపు మంచుతో మనస్సును తడుస్తుంది మనస్సు పూర్తిగా ఖాళీ అయిపోయే సమయాలు అవసరం ఏమీ చేయకుండా ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా మేనువాల్చి విశ్రమించే సమయాలు అవసరం అవునండి మనస్సు పూర్తిగా ఖాళీ అయిపోయే సమయాలు అవసరం ఏమీ చేయకుండా ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా మేనువాల్చి విశ్రమించే సమయాలు అవసరం ఇలా గడిపిన సమయం వ్యర్థం కాదు జాలరి వాళ్ళు తమ వలలను బాగు చేసుకునే సమయం వ్యర్థమని ఎప్పుడూ అనుకోరు గడ్డి కోసేవాడు తన కొడవలిని సానబెట్టుకునే సమయం వ్యర్థమని అనుకోడు పట్టణాల్లో నివసించేవాళ్ళు ఇసాకులాగా సాధ్యమైనన్నిసార్లు జీవితపు హడావుడీల నుండి దూరంగా ఫలాల్లోకి వెళ్ళిపోవాలి వేడిమి శబ్దం త్రొక్కిసలాటల నుండి దూరంగా ప్రకృతికి చేరువుగా వెళ్తే ఎంతో ఊరటగా ఉంటుంది అది హృదయాలను శదీరుస్తుంది పొలాల్లో షికారు సముద్రపు ఒడ్డున నడక పూలు పూసిన మైదానాల్లో కాలం గడపడం నీ జీవితంలో భారాన్ని తేలిక చేసి హృదయాన్ని సంతోషంతో తాజా ఒట్టిపడేలా చేస్తుంది నన్ను వేధించిన బాధల్ని వదిలించుకున్నాను నిన్న ప్రభువుతో పొలంలోకి వ్యాహ్యాలికి వెళ్ళాను నన్ను వేధించిన బాధల్ని వదిలించుకున్నాను నిన్న ప్రభువుతో పొలంలోకి వ్యాహ్యాలికి వెళ్ళాను మన ప్రభు అయిన యేసుక్రీస్తుని కృపా కనికరం ఈ అనుదిన ధ్యానాలు వింటున్న మన అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరం తోడయిండునుగాక ఆమెన్ మన ప్రభు అయిన క్రీస్తు సేవలో మీ సహోదరుడు శ్రీనివాస్ డేవిడ్ మరియు కుటుంబ సభ్యులు